फ्रेंड्स वेलकम टू माय चैनल चूस्तुन्नारु पद्धु लाइफ स्किल्स ओके फर्स्ट टाइम चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी वीडियो अंता चूसिन तर्वाता कामेंट पेट्टडं मर्चिपोवद्दु ओकसारी सब्सक्राइब चेसिन वाळ्ळु मल्ली चेयाल्सिन अवसरं लेदु दयचेसि अला चेयकंडि ओकेनंडि ई रोज मनमु टापिक लोकि वेळ्दां ఇప్పుడు మనకి ఇప్పుడే ఈ టైంలో ఏం చెప్తున్నారు డాక్టర్స్ అందరూ వ్యాధి నిరోధక శక్తిని పెంచండి పెంచండి ఇమ్యూనిటీ పెంచుకోండి ప్రోటీన్ ఉన్న ఆహారం తినండి అని చెప్తున్నారు కదా ప్రోటీన్ ఉన్న ఆహారం తినాలి అంటే డ్రై ఫ్రూట్స్ తినాలి ఆ డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి అంటే చికెన్ మటన్ వీటిల్లో కూడా ఉంటాయి కానీ డ్రై ఫ్రూట్స్ కూడా తినమంటున్నారు కానీ డ్రై ఫ్రూట్స్ తినాలంటే మనకి బాదం పప్పు జీడిపప్పు వాల్నట్స్ ఇవన్నీ తినాలంటే చాలా రేటు కదా చాలా ఖర్చు ఎక్కువ అంత ఖర్చు మేము ఎక్కడ పెట్టి తినేము అంటారు అవును కదా మనకు వచ్చే ఇన్కమ్ ని బట్టే మన ఖర్చులు కూడా చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి నేను నిన్న వీడియోలో చెప్పాను జీడిపప్పు బాదం పప్పు వీటికి ఈక్వల్ గా పోషకాలు ఉండేటువంటి తక్కువ ఖర్చుతో ఉన్న కొన్ని పప్పులు కూడా ఉన్నాయి అవి తినొచ్చు మనం అని చెప్పాను కదా ఆ పప్పులేంటో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదిగో చూస్తున్నారు కదా ఈ ప్లేట్లో నానబెట్టినటువంటి పప్పులు ఇవన్నీ ఇవేంటంటే ఇదిగో చూస్తారు కదా ఇవి గుమ్మడి గింజలు అన్నమాట ఈ గుమ్మడి గింజల్లో చాలా మంచి పోషకాలు ఉన్నాయి మన శరీరానికి కావాల్సిన పోషకాలు అవి ఏంటంటే ఇప్పుడు మనకి జింక్ ఎక్కువగా ఉంటుంది జింక్ మన శరీరంలో దేనికి ఉపయోగం అంటే జింక్ అనేది బాగా మెదడు చురుకుగా పనిచేయడానికి జింక్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట ఆ మెదడు చురుకుగా పనిచేసేటువంటి ఆ జింక్ ఈ ఈ గుమ్మడి పప్పులో ఉంటుంది గుమ్మడి పప్పు తిన్నట్లయితే బాగా పిల్లలకు పెడితే వాళ్ళు చదువులో బాగా ముందుంటారు ఎందుకంటే వాళ్ళకి చదివిని గుర్తుంటాయి మతిమరుపు ఉండదు బాగా తెలివితేటలు ఆలోచన శక్తి అనేది బాగా పెరుగుతుంది అన్నమాట మతిమరుపు కూడా రాకుండా ఉంటుంది అందుకని ఈ జింక్ అనేది దీనిలో బాగా పుష్కలంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ కూడా 25% ఈ పప్పులో ఉంటుంది అన్నమాట ఇగో ఇవి చూసారా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట అంటే పొద్దుతిరుగుడు గింజలు ఈ గింజలకి పైన ఉన్నటువంటి బెరడు నల్లగా ఉంటాయి కదా అసలైతే ఆ బెరడు అంతా తీసేసి ఈ విధంగా లోపల ఉన్న పప్పు అన్నమాట ఇది ఈ పప్పు మార్కెట్లో మనకి దొరుకుతూ అమ్ముతారు ఈ పప్పు ఈ విటమిన్ దీంట్లో ఉన్న విటమిన్స్ ఏంటంటే విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఈ దాన్ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారనమాట చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తారు అది విటమిన్ ఈని బ్యూటీ విటమిన్ బ్యూటీ పార్లర్లో ఏం చేస్తారంటే ఫేషియల్స్ అవి ఇవి చేసేటప్పుడు క్యాప్సిల్ ఉంటుంది విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది వేసి వాటిలో ఫేషియల్ చేస్తూ ఉంటారనమాట అయితే ఈ ఇంకా దీనివల్ల ఉపయోగం ఏంటంటే చర్మము ముడతలు పడకుండా చర్మాన్ని రక్షిస్తుంది దీనిలో ప్రోటీను ఎంత ఉంటుందంటే 30% అనేది ప్రోటీన్స్ లభిస్తుంది అన్నమాట ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో ఇంకా దీంట్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది దానివల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా మన శరీరానికి లభిస్తుంది అన్నమాట ఈ పప్పు తినడం వల్ల ఇంక ఇదిగో చూస్తున్నారు కదా ఇది పుచ్చపప్పు అన్నమాట పుచ్చపప్పు కూడా మనకి నల్లగా ఉంటాయి ఆ పైన ఉన్న బెరడు అనేది తీసేసి లోపల ఉన్న పప్పు అన్నమాట ఇది ఇవి కూడా మార్కెట్లో మనకి దొరుకుతాయి ఇవి కూడా తీసుకొచ్చుకొని మనం నానబెట్టుకొని తినొచ్చు ఈ పుచ్చపప్పులో అయితే ఈ రెండు పప్పుల కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది 35% ప్రోటీన్ అనేది ఈ పుచ్చపప్పులో లభిస్తూ ఉంది మనకి ఇది ఈ పుచ్చపప్పు తినటం వల్ల కూడా మనకి అన్ని రకాల పోషకాలు అనేది మన శరీరానికి లభించడం జరుగుతుంది అంటే ప్రోటీన్ చూడండి ప్రోటీన్ ఫుడ్ మనము మాంసము ఉంటుంది కదా మటను చికెను వాటికి రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది వాటికన్నా కూడా వీటిలో ఇవి రేటు తక్కువ ప్రోటీన్స్ ఎక్కువ అన్ని రకాల పోషకాలు అనేవి వీటిల్లో లభిస్తాయి ఏంటి గింజలే తినాలి ఇవే తినాలి అనుకుంటారా ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇప్పుడు ఈ చిన్న గింజ నాటితేనే కదా చాలా చెట్టు పెద్ద చెట్టు వచ్చేది
అంటే ఆ చెట్టుకి చెట్టు పెద్దయిన తర్వాత దానికి ఆకులు పువ్వులు కాయలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. అవన్నీ వచ్చేది దేని నుంచి వస్తాయి, ఈ గింజ నుండి. అంటే ఈ గింజ నుండి అంత పెద్ద చెట్టు కాయలు ఇవన్నీ వస్తాయి. అందుకే ఆ శక్తి అంతా ఈ గింజలో ఉంటదన్నమాట. అందుకనే ఈ గింజల్లో చాలా శక్తి ఉంటుంది, చాలా శక్తివంతమైనవి అన్నమాట గింజలు. అందుకే ఈ గింజలు తినడం వల్ల ఏంటంటే మన శరీరానికి అన్ని రకాలైనటువంటి పోషకాలు లభిస్తాయి. వీటితో పాటుగా కొంచెం ఇవిగో చూస్తున్నారుగా, ఇది ఇవి కిస్మిస్లు అన్నమాట. ఇవి నానబెట్టుకొని ఈ విధంగా తినలేకపోతే వీటిలో ఇవి నంచుకొని తినొచ్చు అన్నమాట. ఇవి కూడా ఏం చేస్తాయంటే బాగా రక్తం పట్టడానికి, అంటే హెమోగ్లోబిన్ శాతం పెంచడానికి, రక్తహీనతను నివారించడానికి ఇవి తింటే చాలా మంచిదన్నమాట. రక్తం పట్టుద్ది టోటల్గా. ఇవిగో కొంచెం నేనేం చేశానంటే ఇగో ఒక 5 బాదం పప్పులు కూడా తింటున్నాను. వీటన్నిటిలో ఏంటంటే మన శరీరానికి కావలసినటువంటి అన్ని రకాల పోషక విలువలు ఈ గింజల్లో మనకు లభిస్తాయి. కాబట్టి ఉదయము ఇవి గనక రాత్రిపూట శుభ్రంగా కడిగి నానబెట్టి వాటిని ఉదయాన్నే గనక ఈ విధంగా తిన్నట్లయితే మన శరీరానికి ఎంతో మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పప్పులు వలన రక్త శుద్ధి జరుగుతుంది, రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది, ప్లస్ జీర్ణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి మలినాలను కూడా ఈ పప్పులు తినడం వల్ల తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెకి రక్త సరఫరా సరిగా జరగక మరి గుండె నొప్పులు అట్లాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా కూడా రక్త ప్రసరణ బాగా గుండెకి జరగటానికి కూడా ఈ పప్పులు అనేది మనకెంతో ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి తిన్న తర్వాత ఇగో ఇవి చూడండి, ఇవి చూస్తున్నారు కదా, ఇదిగో ఇవేంటంటే ఎండు ఖర్జూరాల్లోనే 2 రకాలు ఉంటాయి, తెల్లవి ఉంటాయి నల్లవి ఉంటాయి అన్నమాట. ఇవి నల్ల ఎండు ఖర్జూరాలు తీసుకొచ్చాను నేను. ఒక 2 నల్ల ఎండు ఖర్జూరాలు ఒక గ్లాసు నీళ్ళల్లో రాత్రిపూటే నానబెట్టేశాను అన్నమాట. వాటితో పాటుగా ఇదిగో ఎండుయి నల్ల ద్రాక్ష, ఇవి నల్ల ద్రాక్షాలు ఎండుయి అన్నమాట. అవి కూడా తీసుకొచ్చి ఒక 5-6 వీటితో పాటుగా ఇదే గ్లాసులో బాగా శుభ్రంగా కడిగి ఇదే గ్లాసులో నానబెట్టాను అన్నమాట. ఇవి తిన్న తర్వాత ఇవి మళ్ళీ వీటిని కూడా తిని ఈ నీళ్లు కనుక తాగినట్లయితే మనకి రక్తం బాగా వృద్ధి చెందుద్ది, మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి వస్తుంది, ఈ విధంగా శరీరానికి ఎంతో మేలు జరుగుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ టైంలో ఇప్పుడు చూడండి ఖర్చు తక్కువే కదా. ఇవి మీరు చూసుకున్నట్లయితే మార్కెట్లో ఒకసారి అడిగి చూడండి ఖర్చు అంతా. ఇవి కేజీ 300-200 అట్లా ఉంటాయి. కేజీకి చాలా గింజలు వస్తాయి, నెల వస్తాయి అన్నమాట. ఒక కేజీ ఎంత తీసుకొచ్చుకుంటే ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే నెల మొత్తం తినొచ్చు అన్నమాట ఇవి. అదే ఒక 1,000 రూపాయలు అయితే 2 సార్లు మటన్ తెచ్చుకుంటే అయిపోద్ది, 2 రోజులే తినేది. కానీ ఈ గింజలు నెల మొత్తం మనం ఈ విధంగా తినొచ్చు. అందుకని చెప్పేసి మీరందరూ కూడా ఇవన్నీ తీసుకొచ్చుకొని తినండి. మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి మీరు తిని ఇవి ఎలా ఉన్నాయో. ఒక వారం ట్రై చేయండి, అసలు ముందు ఒక వారం రోజులు తిన్న తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూడండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడతాయి అన్నమాట, ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే ట్రై చేయండి మరి. ఇప్పుడు చూసారు కదా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి మన డ్రై ఫ్రూట్స్ మీకు చూపించడం జరిగింది. ఇవన్నీ మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంతమంది సబ్స్క్రైబ్ చేసి అంతే వదిలేయకండి, బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే కొన్ని మొబైల్స్లో ఆల్ అని వస్తుంది, ఆల్ అని నొక్కితేనే మీకు అన్ని వీడియోలు నేను పెట్టే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా మంచి మంచి వీడియోల్లో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.